శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ధను రాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 37 వరకు ఏ విధంగా ఉంది విషయాన్ని మనం విశేషంగా తెలుసుకుందాం. ధనురాశి వారికి చూసుకుంటే రాశిలోనే శనికేతువులు, సప్తమంలో రాహు ప్రభావము, అష్టంలో శుక్రరవిలు ప్రభావము, భాగ్యస్థానంలో కుజుడు, వ్యయంలో గురుడు. ఇక్కడ భాగ్యంలో కుజుడు అన్నవాడు ఒక రకంగా చెప్పాలంటే చిన్న పిసరు, ఇబ్బంది చిన్న పిసరు పాజిటివ్గా పనిచేస్తాడు. లగ్నంలో ఉన్న ఈ శనికేతుల యొక్క ప్రభావంతో అంటే నిత్య అభిషేకం చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. అభిషేకం ప్రతిరోజు చేయాలి, లేదైనా మంత్రోపదేశం తీసుకుంటే ఆ మంత్రాన్ని నిత్యం అనుష్ఠానం చేసుకోవడం ఒక సంఖ్య ప్రకారంగా చేసుకోవడం వల్ల లగ్నంలో ఉన్న శనికేతుల ప్రభావం కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అష్టంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఇంటి ఇల్లాల ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. తర్వాత వ్యయంలో గురుడు ఉన్నాడు కదా, చదివిన చదువు సంబంధం లేని పనులు చేసుకోవాల్సిన అవసరం పడుతుంది కాబట్టి కొంతవరకు ఆచితూచి పెద్దల యొక్క సలహాలతో ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. సొంత నిర్ణయానికి బలం తక్కువ ఉంటుంది కాబట్టి నిర్ణయం మీరు తీసుకున్నప్పుడు కూడా పక్క వాళ్ళ సలహాలు అడిగి దాన్ని బట్టి ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేసుకుంటే నష్టం అనేది తక్కువ అవుతుంది. ఫైనాన్షియల్ రంగంలో చూసినప్పుడు నష్టమే కనబడుతుంది. అటు ఇటు రొటేషన్ అయితే చేయగలుగుతారేమో కానీ అల్టిమేట్లీ ఈ రొటేషన్ యొక్క ఫలితం అనేది మీకు ఒక 4 రోజులు కనబడుతుంది. అప్పుడు మీరు ఎంత నష్టపోయారో మీకు తెలుస్తుంది, అప్పుడు మీరు బాధపడవలసి వస్తుంది. తర్వాత ఇక్కడ హోటల్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు చక్కగా మంచి ఫలితాలు వస్తాయి, అందులో ఏమి సందేహం లేదు. తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న వాళ్ళకి ఇంప్రూవ్మెంట్స్, ప్రమోషన్స్ వస్తాయి. ఎడ్యుకేషన్ లైన్, ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్ రన్ చేసే వాళ్ళకి లాభదాయకంగానే కనబడుతుంది. తర్వాత మనం ఇక్కడ తీసుకుంటే ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు, ఎవరైతే ఫ్యాక్టరీస్ పెట్టేవాళ్ళు, వాళ్ళకి మాత్రం కొంత నష్టం కనబడుతుంది. వ్యాపారం జరగకుండా ఇబ్బంది పడే అవకాశం బాగా కనబడుతుంది. చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, లఘు పరిశ్రమలు చేసేవాళ్ళకి మాత్రం లాభదాయకంగా కనబడుతుంది. ఇవన్నీ కాకుండా ఓన్ బిజినెస్ కన్సర్న్ ఏదైతే పెడతారో అందులో కూడా కొంత వేరియేషన్స్ రావడము, దానివల్ల కొంచెం పార్ట్నర్స్తో గొడవలు పడ్డము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. వీలైనంతవరకు పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసి వస్తుంది. ఏదైనప్పటికీ వీళ్ళు ధనురాశి వారు నారాయణ అష్టాక్షరి మహామంత్ర సాధన చేసుకుంటూ కానీ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తే ఈ శని యొక్క పీడనం ఏడది ఏళ్ళ శని పీడనం ఉందో ఆ పీడనం కొంచెం బలహీనపడుతూ రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.